సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం డిఎన్ పాలెం పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంపీపీ కొంజ మురళి అధ్యక్షతన మండల జేసీఎస్ కందుల బాబ్జీ సారథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు గృహ సారథులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించి ప్రజా సమస్యలను నమోదు చేస్తారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రతి సచివాలయంలో దశల వారీగా జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తారన్నారు. ప్రజలకు పక్కాగా ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ 100% ప్రభుత్వ సంక్షేమ పథకాలు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తారన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ సేవలు అందలేదనే పరిస్థితి ఉండరాదనే లక్ష్యంతో సీఎం జగన్ జగనన్న సురక్షను అమలు చేస్తున్నారని అన్నారు. డిఎన్ పాలెం సచివాలయ పరిధిలోని నమోదు చేసుకున్న లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అధికారులు నాయకులు వారికి అందించారు. జగనన్న సురక్ష ద్వారా మొదటిగా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి తహసీల్దార్ డేకే సత్యనారాయణ ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి ఏపీఓ లక్ష్మీనారాయణ ఏపీఎం సూరమ్మ మండల నాయకులు ఎంపీపీ కొంజ మురళి జడ్పీటీసీ శిరసం సత్యవేణి పెద్దబ్బాయి వైఎస్ ఎంపీపీ గారపట్టి మురళీకృష్ణ మండల జేసీఎస్ కందుల బాబ్జీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ నలుగురికి సర్టిఫికెట్ ఉండాలి కదా, అంతే కదా. ఇప్పుడు ఈ మీరే మీ పేరే మీరు ఎస్ ఏం పేరు చెప్పండి. రామసుబ్రహ్మ గారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీరు? నలుగురు. ఆయన ఒక ఎలిజిబుల్ అయ్యిండు ఏది, రైతు భరోసాకో లేకపోతే అమ్మ ఒడికి. క్యాస్ట్ ఇన్కమ్ అనేది అందరికీ వాళ్ళ ఇంట్లో ఇందరికి ఇవ్వాల్సిందే కదా ఆ నలుగురికి. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అంతమంది పెట్టుకోండి. మా అమ్మకు పెట్టింది అవసరం లేదు, మా నాన్నతో పెట్టిన వాళ్ళకి అవసరం లేదు కాదు. ఎంతమంది అయితే